హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత అయిన జొన్నవితుల గురువారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ని విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా జొన్నవితుల పవన్ కళ్యాణ్ని అభినందించారు. దీనికి కారణం తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా కృషి చేయడం లేదు అన్నది ఒక అంశమైతే, తెలుగు మీడియం పాఠశాలల బదులుగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరొక అంశం. తెలుగు భాషని రక్షించుకోవడం మన అందరి కర్తవ్యం అని జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ వ్యక్తపరచడమే కాకుండా మాతృభాష అభివృద్ధి కోసం దృఢ సంకల్పంతో పోరాడుతానని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ ఇలా ప్రకటించిన వెంటనే తెలుగు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు జొన్నవితుల విజయవాడలో పవన్ నివాసానికి వెళ్లి అతన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాతృభాషాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందో, ఏ విధంగా భాషాభివృద్ధి నిర్ణయాలు తీసుకోవాలో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాషపైన అనేక పాటలు రాసిన జొన్నవితుల మాతృభాషాభివృద్ధి కోసం జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ని కలవడం శుభ పరిణామం అనుకోవచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది కేవలం వాక్యంగా గుర్తుపెట్టుకోకుండా మాతృభాషని కాపాడుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుదాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.